అననిత్యం అభివృద్ధి కోసం ఆలోచిస్తూ అలుపెరగని ప్రజా సేవ చేస్తున్న దాసరి మనోహర్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామూర్తి, బీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునోది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నరరూప రాక్షసుడు అని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య చేసిన వ్యాఖ్యలను పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామూర్తి, బీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ ఖండించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బిరుదు రాజమల్లు, ఎల్ రాజయ్యలు విజ్జుబాయి దగ్గర ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపించారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. 9 సంవత్సరాలుగా అలుపెరగని ప్రజాసేవ చేస్తూ ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్న దాసరి మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉడకలెత్తుతున్నటువంటి యువతరం, సమర్థవంతమైన నాయకుడు, అనుభవమైన ఆయన కూడా అయినటువంటి శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం కూడా ఈ యువతరం అందరూ కూడా కంకణబద్ధమై ఉన్నది. ఎవరైనా నాయకుడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ పార్టీ విధి విధానాలు నచ్చకునో, లేకుంటే అభివృద్ధి జరగకునో, లేకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు బాగాలేకుండానో వేరే పార్టీకి పోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తే బాగుండేది. రాష్ట్రంతో వాళ్ళు చూపినటువంటి వివిధ పదవులతోనో, సంచుల ముఠాలతోనో, లేకుంటే ప్యాకేజీలతోనో మా నాయకులను పొందామని గత నెల రోజుల నుండి ఒక్కొక్క నాయకుడికి సుమారుగా 100 నుంచి 200 సార్లు ఫోన్ చేశారు. కానీ ఈ గులాబీ జెండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు నింపినటువంటి యొక్క గులాబీ జెండాను కాదని మాకు కేసీఆర్ పై, మా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉంది. వారి బాటలు మేము నడచాలని చెప్పి మా సర్పంచులు వచ్చు, మా ఎంపీసీలు వచ్చు, మా గ్రామ అధ్యక్షులు వచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఉండి మరొకసారి హ్యాట్రిక్ విజన్ తో మా సార్ని గెలిపించి పెద్దపల్లిని అభివృద్ధి పథంలో మేము నడిపిస్తామని చెప్పి మా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కడ కూడా ఎవరు తలవంచలేదు. ఇక నుంచైనా దయచేసి మీ నోరును అదుపులో పెట్టుకోకపోతే బిడ్డ ఇదే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీసి ఇదే ప్రజాక్షేత్రంలో మీ నాలుగైదు పనిచేసే రోజులు దగ్గర పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దపల్లి ప్రజలను కలిసి పెద్దపల్లి ప్రజలందరూ కూడా చైతన్యవంతమైన ప్రజలు, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ పెద్దపల్లి అభివృద్ధి చెందుతుందని తెలిసి రానున్న రోజులలో ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి కూడా మా ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం ఎల్ రాజయ్య గారు అండ్ బిరుదు రాయమల్ గారు వీళ్ళు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారి మీద అసత్య నిందలు మోపుతున్నట్టు కాదు, అవిటిని రుజువు చేయాలి. మీరు అందరినీ రుజువు చేస్తే మీరు నీతివంతులైనట్టు, రుజువు చేయకపోతే మీరే అసత్యవంతులైనట్టు ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీ పార్టీ నచ్చినప్పుడు పోతే ఎవరు ఏ ఇష్టమైన పార్టీ పోవచ్చు, ఏ ఇష్టం ఎవరికి అలా స్వతంత్రం అది. కానీ పోతూ మా నాయకుడిని ఇట్లా నిందించిపోవడం అది సరైన పద్ధతి కాదు. ఇంకోసారి ఇలాంటి నీతి పాటిన మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి అలుపెరగని ప్రజాసేవలో ఉన్న మా ఎమ్మెల్యే గారు, మా ముఖ్యమంత్రి గారు ఈ 9 ఏళ్ల నుంచి ఎంతో అభివృద్ధి చెందిన మన రాష్ట్రం కావచ్చు, మన కాన్స్టిట్యూన్సీ కావచ్చు, ఇవన్నీ మీకు కనపడలేవా, ఇంత డెవలప్మెంట్ కనపడలేవా. కానీ మీ వ్యక్తిగతమైన సమస్యలతో మీరు వెళ్ళిపోయి ఒక నాయకుడిని నిందించడం, అరే పొరే అని మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతి తప్పి మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తూ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఎవరు మిమ్మల్ని ఊరుకోమని హెచ్చరిస్తూ